ఎవరు ప్రేమించరండి అంతగా? దేవుడు అంతగా ప్రేమించున్నాడు. హీఈస్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ యూ. దిస్ ఇస్ ద గాస్పుల్. ఇదే రక్షణ సువార్త. నీ ప్రేమకుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. తన సమస్తాన్ని పెట్టి, తన ప్రాణాన్ని పెట్టి, రాయా నేను నిన్ను కొడుకున్నానయ్యా, రాయా అని పిలుస్తున్నాడు. మళ్ళీ 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 అని గాయాలు రేపుతూ మళ్ళీ లోకంలో పాపంలో నిష్టా సరిగిపోతావా? జాగ్రత్త, ఒక రోజు వస్తుంది అయ్యో కృతమ సింహాన్ని చూస్తావు నువ్వు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా సద్వినియోగపరచుకుంటే ఒక రోజు వస్తుంది. జాగ్రత్త, న్యాయ తీర్పు అతి త్వరలో ఉందండి. దేవుని రాకడ అతి త్వరలో ఉంది. లోకమంతా సిద్ధపడుతుంది. నీవు సిద్ధమా? నీ దేహంతో జరిగించే ప్రతి కార్యానికి లెక్కప్ప చెప్పాలి. నీ మనసులో తలంచే ప్రతి కార్యానికి లెక్కప్ప చెప్పాలి. ఇప్పుడైతే కృప ఉందమ్మా, కృప ఉందయ్యా నీ జీవితాన్ని బాగు చేసుకుంటానికి. యెషయా రాయబడిగా నీ దోషములకై ఆయన నలగొట్టబడ్డాడు, నీ అపరాధములకై ఆయన విర్రగొట్టబడ్డాడు. నీ మనసులో తలచిన ప్రతి కార్యానికి, ప్రతి పాపానికి ఆయన క్రయధనాన్ని చెల్లించాడు. ఈరోజు నీకు సిద్ధంగా ఉంది ఆయన ప్రేమ. ప్రేమ ఉన్నదప్పుడు అంగీకరిస్తావా? ప్రేమ ఉన్నదప్పుడే అంచేతులు సమర్పించుకుంటావా? ఇంకా ఆయన ప్రేమని, ఇంకా ఆయన ప్రేమని ఆలస్యం చేస్తావా? జాగ్రత్త, ప్రాణ ప్రియుని విడచి పోకుమా, యేసు ప్రేమ మరచి పోకుమా. ప్రాణ ప్రియుని విడచి పోకుమా, యేసు ప్రేమ మరచి పోకుమా. నీ స్థానమును తానే అపరాధిగా నిలిచి నిన్ను నిష్కలంకుని చేసేనే. నిరాక్షేపముగానే నీతో నిబంధన చేసి నిత్య జీవమిచ్చేనే ప్రేమతో. సమసిపోయే చీకటి శాపము తప్పిపోయి ఎన్నలేని దీవెనలన్నీ కోలిపోయి దుఃఖించేదం ఎందుకు నానేస్తమ్మా? ఆయన చేసిన మేలన్నీ మర్చిపోయి లోకభోగ స్నేహాలతో తెలిపోయి నీ రక్షి మిగిలింది నానేస్తమ్మా? దేవుని ప్రేమ గ్రహించుకుంటున్నావా? ఆయన చేసిన కార్యాన్ని గ్రహించుకుంటున్నావా? ఇప్పటికైనా అయ్యా నా జీవితాన్ని చేతులు పెడుతున్నాను, నీవే నా ప్రియుడు అయ్యా, నీవే నా దేవుడు అయ్యా, నేను నీ సొత్తయ్యా, నీ రక్తంతో కడగబడ్డానయ్యా, నీ రక్తంతో కొనబడ్డానయ్యా. ఈ రోజు నుంచి నీ కొరకు జీవిస్తానయ్యా, ఈ రోజు నుంచి నీ కొరకు జీవిస్తానయ్యా. మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తాను దేవా, మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమిస్తాను దేవా అని ఇక్కడ ఉన్నవారు ఎవరైనా ఒక్కరు నిర్ణయించినా పర్వాలేదు, లేచి నిలబడని దేవుడు చూస్తున్నాడు. నీ ప్రేమికుడు పరలోక నుంచి చూస్తున్నాడు, నీ ప్రేమికుడు పరలోక నుంచి చూస్తున్నాడు. నన్ను ప్రేమిస్తున్నాడు, చిత్రాల పెట్టాలని దేవుడు చూస్తున్నాడండి. నోరు విప్పి చెప్తారా దేవా, నన్ను ప్రేమిస్తున్నానయ్యా. ఐ లవ్ యు గాడ్, ఐ లవ్ యు గాడ్. ఏ
ఏ హీన స్థితి అయినా వేదనల పోరైనా శీఘ్రగతినే సుని చూడుము శోధనల సమరాన విషాదాల వలయాన ప్రభుని విడచి దూరము పోకుము ఏ హీన స్థితి అయినా వేదనల పోరైనా శీఘ్రగతినే యేసుని చూడుము యేసుని చూడండి శోధనల సమరాన విషాదాల వలయాన ప్రభుని విడచి దూరము పోకుము యేసు నుండి బలము కోరుము యేసు వైపు అడుగు వేయుము యేసు నుండి బలము కోరుము యేసు వైపు అడుగు వేయుము మధుర స్నేహం విడచి పోకుమా యేసు ప్రేమ మరచి పోకుమా ప్రాణ ప్రియుని విడచి పోకుమా పరిస్థితి ఎలా ఉన్నా సరే అండి, ఎలాగున్నా పర్లేదు, దేవుని ప్రేమించండి, ఆయన కవుట్లకు రండి, ఆయన చేతులకు సమర్పించుకోండి. మీ జీవితాన్ని మార్చి అభివృద్ధి చేసి బాగు చేయగలిగిన శక్తిమంతుడు, సర్వోన్నతుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, సర్వాధికారం నా చేతుల్లో ఉందన్నాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది, I hold the keys of death and life. I hold the keys of hate. పాతాల లోకం అధికారం నా చేతిలో ఉంది. నరకపు తాళం చేతులు నా చేతిలో ఉన్నాయి. నన్ను నమ్ముకున్న వారిని నేను విమోచిస్తాను, నేను బ్రతికిస్తాను, వారి జీవితాలను బాగు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుని చేతిలో సమర్పించుకోండి. పరిశుద్ధ ప్రేమితుండే ఉన్న ప్రతి ఒక్కరు చూడండి అయ్యా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వెలిగించబడాలయ్యా. ఎవరైతే నిలిచి ఉన్నారో వాళ్ళని వెలిగింప చేయండి అయ్యా. నీ పరిశుద్ధ అగ్నితో ఇప్పుడే కాల్చండి అయ్యా, ఇప్పుడే కాల్చయ్యా. నీ అగ్ని తల నుంచి ప్రతి ఒక్కరిని కాలాలయ్యా. Let the fire of God come among these people in Jesus name I pray. అభిషేకించండి, ప్రతి ఒక్కరిని అభిషేకించండి, ప్రతి ఒక్కరిని అభిషేకించండి తండ్రి. ప్రతి మోసపరచు దురాత్మ శక్తుల్ని నజరేయుడు యేసునామన పారదోలుతున్నాం. నీ దేహాన్ని పట్టుకుని పీడిస్తున్న శరీరాశ నేత్రాశ జీవపు డంబాన్ని అనే దురాత్మ శక్తుల్ని యేసునామన ఆజ్ఞాపించబడివో. దేవుని అధికారంతో నీవు జీవించాలి, దేవుని అభిషేకంతో నీవు జీవించాలి, దేవుని కౌకటల్లో నీవు ఉండాలి, దేవుని సొత్తుగా నీవు ఉండాలి, దేవుని పట్లగా మీరు ఉండాలి. దేవ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరు హృదయంలోకి నీవు రాయ్యా. ఎవరెవరైతే ఆహ్వానిస్తున్నారో ఎల్లయ్యా. యేసు ప్రభువా నీవు బాప్తిసం ఇవ్వయ్యా, నీ పరిశుద్ధాత్ముడితో బాప్తిసం ఇస్తాను కదయ్యా. ఈ ప్రవక్త చెప్పాడు కదయ్యా, యోహాను చెప్పాడు కదయ్యా, నేనైతే నీటితో బాప్తీసం ఇస్తాను, కానీ నా వెనక వచ్చేవాడు మిమ్మల్ని నీటితో అగ్నితో పరిశుద్ధాత్మతో నింపుతాడని బాప్తీసం ఇస్తాడండి.
నీ అగ్నితో కాల్చేయ, ప్రతి ఒక్కరిని కాల్చేయండి, మాలో ఉన్న చెత్తను కాల్చేయండి అయ్యా. Let the fire burn in us, Lord. నీ అగ్ని కాలాలయ్యా, రగులుకోవాలయ్యా, మా హృదయంలో రగులుకోవాలయ్యా. పాపాన్ని చూస్తే దూరంగా పోవాలి, చీకటి కార్యాలు చూస్తే దూరంగా పోవాలి. స్వార్థమొద్దు మాలో సొంత వద్దు మాలో యేసు కనిపించాలి, యేసు కొరకు జీవించాలి, యేసు సాక్షులుగా ఉండాలి, యేసు సొత్తు మేము. వి బిలాంగ్ టు క్రైస్ట్. రెండు ప్రతి ఒక్కరిని దర్శించండి అయ్యా. నీ ప్రేమను గ్రహించుకుంటానికి, నిన్ను తిరిగి ప్రేమిస్తానికి మాకు నేర్పించండి అయ్యా. నీవు ప్రేమ ఉన్నావయ్యా, నువ్వు ఎలా ప్రేమించాలి నీకు ఎవరు చెప్పక్కర్లేదయ్యా. యూ యువర్ సెల్ఫ్ ఆర్ లవ్. బట్ ఈ మనుషుడి బుద్ధికి మాకు తెలియదయ్యా ప్రేమిస్తేలాగో. ప్రేమ నేర్పించండి అయ్యా. ఎప్పుడైతే ఆత్మ ఫలం, వెన్ ద హోలీ స్పిరిట్ ఇస్ ఇన్ అస్, హీ షల్ బేర్ ద గుడ్ ఫ్రూట్ ఇన్ అస్. ఆ మంచి ఫలాన్ని నీ ఆత్మ మాలో ఫలింపజేస్తాడు కదయ్యా. ఆ ఫలంలో మొదటిదే ప్రేమ కదయ్యా. ఆ ప్రేమతో మమ్మల్ని నింపయ్యా, ఆ ప్రేమతో మమ్మల్ని నింపయ్యా. ఆత్మ ఫలం వల్ల ఫలించే వరకు చేయండి తండ్రి. చిగురింపజేయ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చిగురింపజేయ్యా. నీ శిలువ త్యాగం బట్టి మేము చిగురింపజేస్తామయ్యా. నన్ను ప్రతి ఒక్కరు నీ చేతిలో సమర్పిస్తాం దేవా. ప్రతి ఒక్కరు నీవు చూడండి, నీవు దర్శించండి. ముఖ్యంగా నిలిచి ఉన్న వారిని నీవు దర్శించండి. As you say, God, I love you. Receive them into your hands. నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా అని చెప్పేటప్పుడు వాళ్ళని కౌగిలించుకోయ్యా. నీ మార్గాలను వాళ్ళ జీవితంలో తెరువయ్యా. మంచి కార్యాలు వాళ్ళ జీవితంలో జరిగించండి అయ్యా. ప్రతి కీడును కొట్టివేయ్యా, ప్రతి శాపాన్ని కొట్టివేయ్యా. చెరువులో కావాల్సిన స్వస్థతను అనుగ్రహించండి అయ్యా. స్వస్థపరిచి యెహోవా అని నేనే కదా నాగదు తండ్రి. యెహోవా రఫా. ఎవరికైతే ఇక్కడ స్వస్థత కావాలో యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, స్వస్థత అనుగ్రహించబడుగాక. ఉజ్జీవింపచేయ, ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపపరచు తండ్రి. ఈ అంచ దినాల్లో మమ్మల్ని ఉజ్జీవింపచేయ్యా. రోషం కలిగిన క్రైస్తవులుగా జీవించాలయ్యా, నిజమైన ప్రేమికులుగా జీవించాలి తండ్రి. నీవు మమ్మల్ని ప్రేమించి శిలువ మీద ఏ స్వరూపం సొగసు లేకన, అవమానంతో నిందతో నగ్నంగా శిలువ మీద వెళ్ళడం కదయ్యా. కానీ మేమైతే క్రైస్తవులు చెప్తానికి ఎంతగానో ఆలోచిస్తున్నామయ్యా. నిజముగా నేను క్రైస్తవుడిని, నేను క్రీస్తు సొత్తుని అని గర్వంగా మేము చెప్తాం. నేర్పించండి అయ్యా. నీ కార్యాన్ని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో జరిగిస్తూ నీకు దగ్గరగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు పరిశుద్ధనామం అడిగిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, ఆదరకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసం, క్రీస్తు ప్రేమలో అంగీకరించబడి, క్రీస్తు ప్రేమతో నింపబడి, నూతన ప్రారంభంతో జీవితంతో గొప్ప రీతిగా నడిపించబోతున్న ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తోడుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.